హాయ్ ఫ్రెండ్స్, నేను ఖైరతాబాద్ గణేష దగ్గర ఉన్నా. బట్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్ ఇంకా జనం ఉన్నారు. యాక్చువల్లీ సండే కానీ సాటర్డే కానీ వద్దాం అనుకున్నాను. అప్పుడే బాగా రష్గా ఉంటుందండి, ఇప్పుడు ఇంకా రష్గా అనిపిస్తుంది. రష్ తక్కువ ఉంటుంది అనుకున్నాను లాస్ట్ ఇయర్ మీద, బట్ రష్ ఏం తగ్గలే. ఇంకా జనం బీభత్సంగా ఉన్నారు, చూస్తున్నారు కదా, నేను వెనకాల కనిపిస్తున్నారు కదా జనం మొత్తం. ఇదంతా రష్యే. నీకు లాస్ట్ ఇయర్ ఆల్రెడీ తీసి చూపించాను కదా, గణేష్కి ఎలా ఎంట్రన్స్ అయితే ఎలా తిరిగి వెళ్ళి అలా వెళ్ళాలి. సో వెళ్దాం, మనం కూడా వెళ్దాం. ప్రస్తుతానికి అయితే ఒక 1 మినిట్ అలా మాట్లాడేసి మళ్ళీ వెళ్దాం. సో ఇలా వెళ్తా ఉంటారనమాట జనం నాతో పాటు రండి. లాస్ట్ ఇయర్ అయితే నేను ఏం మాట్లాడలేదు, జస్ట్ బీరోల్ చేశాను. ఇప్పుడు మాట్లాడదాం, చూస్తా మనం కూడా వెళ్ళిపోదాం మెల్లమెల్లి. నా చుట్టూరు చూసారు కదా జనాలు ఎలా ఉన్నారు ఫుల్గా. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడే ఖాళీగా ఉంది, ఈ ఇయర్ బాగా ఎక్కువగా ఉంది. అనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్ అంతా బీభత్సంగా ఉన్నారు జనం. ఇంక ఇందులో ఈ వీడియోలో కొంచెం బీరోల్స్ అవి తక్కువ ఉంటాయి అన్నమాట, ఎక్కువ బ్లాగ్ పార్ట్ ఉంటుంది, చూడండి మొత్తం. ఓ ఇక్కడ చూసారా జనాలు అందరూ హాయ్ చెప్తున్నారు. హాయ్ అందరికి అలా హాయ్ చెప్పుకుంటాం ముందుకు వెళ్ళిపోదాం. అండ్ లాస్ట్ ఇయర్ అయితే వచ్చినప్పుడు ఇదంతా ఖాళీగా ఉంది. అదర కొంచెం ఆ లైన్ దగ్గర దేవుడి దర్శనం దగ్గర కొంచెం ఏంటి రష్గా అనిపించింది, స్లోగా వెళ్ళింది లైన్. బట్ ఇక్కడ ఈసారి అయితే కొంచెం రష్గానే ఉంది మొత్తం. ఎక్స్పోజర్ ఒక్కో చోట ఎక్కువ ఉంటుంది, ఒక్కోసారి తగ్గిపోతుంది అన్నమాట, తగ్గించుకోవాల్సి వస్తుంది. సో అది మీకు నచ్చిన చాయిస్లో పెట్టుకోవచ్చు అనమాట. కొంతమంది మాన్యువల్లో పెట్టుకుంటారు, కొంతమంది ఆటో మోడ్లో పెట్టుకుంటారు, నేనైతే మాన్యువల్లో పెట్టాను కాబట్టి. ఒక్కోసారి తగ్గించాల్సి వస్తుంది, బట్ ఒక్కోసారి కరెక్ట్గానే ఉంటుంది అనమాట. ఇదిగోండి అలా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని గాజులని జ్యువెలరీ ఐటమ్స్ ఇవన్నీ మళ్ళీ ఫేక్ రాగి ఇవన్నీ అమ్ముతున్నారు అనమాట ఇక్కడ. ఈ దేవుడికి వేసే దండలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ స్వీట్లు ఇవన్నీ చాలా రకాలు అమ్ముతున్నారు. మీరు ఏం తినాలనుకుంటే ఏదైనా చేయగో, స్వీట్లు పీస్ మిఠాయిలు మొత్తం చుట్టూరు డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట. అండ్ దీంతో లాగింగ్ అంటే కష్టమైపోతుంది లెన్స్ తోటి ఖచ్చితంగా. లెన్స్ అయితే మార్చాలి, మారుద్దాం ఫ్యూచర్లో. అప్పుడే ఇక్కడ వరకు వచ్చాము, ఇంకొంచెం ముందుకెళ్తే ఇంక లైన్ స్టార్ట్ అయిపోతుంది. అక్కడ నుంచి లైన్లో నుంచి ఉంటే అలా వెళ్ళిపోవడమే ముందుకెళ్తే. ఇంకొంచెం దూరం ఉంది మనకి లైన్ స్టార్ట్ అవడానికి. ఒకసారి లైన్ స్టార్ట్ అయిందంటే ఇంక అలా స్లోగా వెళ్తూ ఉంటాం. అప్పటి వరకు మనం ఇలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం, మాట్లాడుకుంటూ వెళ్దాం. అప్పటి నుంచి నాకు దొరికిన షార్ట్స్ అవి షూట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇప్పుడే ఒక ముసలావిడిని చూశాను, బాగా తినలేని పరిస్థితిలో ఉందన్నమాట. కదలలేని పరిస్థితి ఏమంటే చాలా దారుణంగా ఉన్న పరిస్థితి ఆవిడ పరిస్థితి. సో ఆవిడకి ఎంతో కొంత మనం దానం చేసాం. అలాగ మనకు ఉన్న దాంట్లోనే ఎంతో కొంత దానం చేయండి. మొత్తం మనకే వెనకేసుకెళ్ళిపోదాం, మనమే చూసుకుందాం అన్నట్టు కాకుండా జనాలకి కొంత దానం చేస్తూ ఉండండి అన్నమాట. మనకు ఉన్న దాంట్లోనే దానం చేయండి, లేకుండా ఎక్కువ దానం చేసినా అది కూడా తప్ప. ఉన్న దాంట్లో ఎంత దానం చేయగలం అంతే దానం. సో ఈసారి లైన్ చేపెట్టుకుంటున్నారు. సో ఈ లైన్ అంటే లాస్ట్ ఇయర్ ఈ లైన్ లోంచి వచ్చాను, సేమ్ లైన్ అనమాట. మళ్ళీ అట్ లైన్ లో ఎందుకు ఉంటారో తెలియదు, ఈ లైన్ కి దారి ఇవ్వలేదు అనమాట. అది మేబీ అది పెయిడ్ లైన్ అవ్వచ్చు, అందుకే దానికి దారి వదలేదు, దీనికి దారి వదలలేదేమో. చూద్దాం ముందుకు వెళ్తా. ఇంకోటి ఇదంతా ఖాళీగా ఉంది, ఈ లైన్ అయితే ఫుల్ ఖాళీగా ఉంది. ఆ లైన్ అయితే ఫుల్ రష్గా ఉంది, జనాలు కూడా బీభత్సంగా వెళ్తున్నారు అనమాట ఆ లైన్లో. సో ఇక్కడ నుంచి స్లో అయిపోయింది మళ్ళీ లైన్. సో అలా లైన్లో మనం స్లోగా వెళ్ళిపోవడం అనమాట. అలా లైన్లో వెళ్తూ ఉంటే ఇంకొంచెం ముందుకెళ్ళాలి. వినాయకుడిని మీకు చూపిస్తా, అది మాత్రం బీరోల్ చేస్తా ఖచ్చితంగా. మిగతా ఈ
చిన్న చిన్న షార్ట్స్ గట్ట తీసాను కానీ పెద్దగా తీయలేదు. దీనికి అయితే ఖచ్చితంగా తీస్తాను అనమాట, చిన్న చిన్న షార్ట్స్ కానీ. లైన్ మెల్లగా కదులుతుంది, మన టర్న్ వచ్చే వరకు అలా కూర్చొని చూడడం. ఇంకా ఎంత స్లోగా వెళ్తుందో మనకి అలా వెళ్ళదండి. పొద్దున్న వర్షం కూడా పడినట్టుంది, ఇదంతా ఫుల్ బంద బందిగా ఉంది. అదిగోండి, నా ముందు మీకు చూపిస్తాను ఎలా ఉందో మొత్తం. మొత్తం ఎంత రష్గా ఉందో చూసారండి, అదంతా చూడండి. సో ఈ రష్ ఎలా ఉంటానే ఉంటుంది, మెల్లిగా వెళ్తూ ఉంటుంది అనమాట. ఇక్కడి నుంచి దగ్గరే అదిగో మనకి వినాయకుడు విగ్రహం కనిపిస్తుంది కదా వెనకాల బోర్డు కిందది, అక్కడి నుంచి అలా వెళ్ళిపోవడం అనమాట. సో అలా వెళ్ళడమే, ఇక్కడ సర్వేలెన్స్ చిన్నది మనకి సర్వే అది చేసుకుంటా పంపుతారు, బ్యాగ్లో ఉన్న ఉంటే. సో సెన్సార్ ఉంటుంది అనమాట, మనం డిటెక్ట్ చేస్తే ఏమైనా ఉంటే. సో నెక్స్ట్ మళ్ళీ మాట్లాడతాను మీతో. సో వినాయకుడు దగ్గర దగ్గరకు వచ్చాం, ఇక్కడ నుంచి మనకి నా వాయిస్ నీకు అంత క్లారిటీగా వినపడకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మైక్లో అవన్నీ బీభత్సంగా ఉన్నమాట, హెవీ సౌండ్ ఉంటుంది, బీభత్సంగా ఉంటుంది. సో అగో వినాయకుడు విగ్రహం మీకు చూపిస్తాను చూడండి, కనిపించింది కదా, ఇంకా చూడండి మొత్తం. సో వినాయకుడు విగ్రహం ఎలా ఉంటుంది అనమాట, దీన్ని బీరోల్ సో వైడ్ వ్యూ ఎలా ఉంటుంది, ఎలా వెళ్ళిపోయి మొత్తం మనం వైడ్ వ్యూ ఎలా ఉంటుంది. సో ఇదిగోండి, ఇక్కడ నుంచి హైదరాబాద్ కనిపించడం ఎలా చూడొచ్చు, బట్ నా ఫేస్ కనపడదు, పై కట్టాలి వచ్చింది. అలా పెడితే కానీ గణేష్ కనపడదు. సో వెనకాల వెనకాల మొత్తం చూసారు కదా ఎలా ఉంది మొత్తం, అసలు ఖాళీ లేకుండా అయిపోయింది మొత్తం, బిజీ బిజీగా ఉంది. ఇంకా వెంట వెంటనే పంపించేస్తున్నారు అనమాట, ఫస్ట్ వాళ్ళు వస్తారు ఒక 5 సెకండ్లో పంపించేస్తున్నారు. ఎవరిని ఎక్కువసేపు ఉంటారు, వచ్చిన తోసేస్తున్నారు, అంటే వచ్చిన ఇలా దండం పెట్టుకుని వెంటనే పంపించేస్తున్నారు. అక్కడ కొంతమంది అయితే మన కెమెరాలో ఫోన్లో గట్టా వీడియోలో అయితే వేస్తున్నారు. సో ఇంకా మనం ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేసి మనం కూడా జంప్ అయిపోవచ్చు, లేదంటే మనల్ని కూడా చూసేస్తారు, ఒక పోలీస్ వదిలేస్తున్నారు సరే, మళ్ళీ కూడా దోషిస్తారు కొంచెం ఎక్కువసేపు ఉన్నామంటే. సో అదిగోండి, ఇంకొంచెం ఒక షార్ట్ మన ఫోన్లో కూడా తీసుకున్నాం. సో మళ్ళీ మాట్లాడతాను మీతో. సో మనం దేవుడిని అయితే దగ్గర నుంచి చూస్తాం అనమాట, చూస్తుంటా మనం బ్యాక్ టు అవర్ హోమ్ అనమాట. సో చూసారు కదా, మీకు కూడా చూపించాను కదా ఎలా ఉంది, చెప్పండి కామెంట్స్లో చెప్పండి అనమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి ఫ్యూచర్లో. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి కంపల్సరీగా. ఇక్కడ మళ్ళీ బ్రైట్నెస్ తగ్గిపోయింది, ఓకే ఇప్పుడు మళ్ళీ కరెక్ట్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ చూసారా మొత్తం ఎలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వెలిగిపోతుంది మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా. అప్పుడు నేడు ఎవడో చిన్న పిల్లోడు అలా కూర్చుని వేషం వేసుకుని కూర్చున్నాడు, అంత చిన్న పిల్లోడికి వేషం వేసి కూర్చోబెట్టారు పాపం. అమ్మ ఏమి పాపం వాడికి ఏమి వచ్చిందో ఏంటో కానీ ఏంటో చిన్న గ్లిచ్ వచ్చింది, ఐఎస్ అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతుంది అనమాట. మళ్ళీ నార్మల్ చేసాం, మళ్ళీ ఎక్కువ అయిపోతుంది, తగ్గిస్తున్నా మళ్ళీ ఎక్కువ ఉంది. అండి వచ్చాం మనం బయటకు అయితే వచ్చాం, పాపం చిన్న చిన్న పిల్లలు కూడా వేషాలు వేసుకుని కూర్చున్నారు, ఏంటో మరి మరి వాళ్ళకి మనీ ఇష్యూ ఏంటో తెలియదు కానీ పాపం అలా అంత చిన్న చిన్న పిల్లలు. ఇక్కడ అందరి జీవితాలు ఒకలా ఉంటాయి చూడండి, ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటది అనమాట.
ఎవడో కూడా ఏదో ఒక బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఆ బిజినెస్ సక్సెస్ చేయడానికి ఎన్నో విధాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ప్రయత్నాల్లో ఎన్నో రకాలైన ఐదర్ అమ్మడానికి ఏదో ఒక టాక్టిక్ వాడతారు. సో అవి జరుగుతూనే ఉంటాయి ఇక్కడ. సో అవి చూసి మనం చాలా నేర్చుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెం అమ్ముతున్నారు. ఇవి ఇతనేమో ఏయో తలకళ్ళు అమ్ముతున్నాడు, గాలి తలకళ్ళు. ఎదరున్నాడు ఇవన్నీ గాలి తలకళ్ళు కనిపించినాయి. అలాగా టాటూలు వేసే వాళ్ళు టాటూలు వేస్తున్నారు, బొమ్మలు అమ్మేవాళ్ళు బొమ్మలు అమ్ముతున్నారు. ఇందా చూపించినట్టున్నాను కదా మీకు బీరువాళ్ళు. అండ్ అలా చాలా ఉన్నాయన్నమాట. బట్ సేమ్ అంటే షాపులు అవి కొత్తగా ఏం చేంజ్ ఏం లేదు, కానీ లాస్ట్ ఇయర్ ఏమున్నాయి సేమ్ అవే ఉన్నాయి. ఓన్లీ ఈగో ఇవి మారినాయి అనమాట. ఈ బ్యాగులు ఇవన్నీ లాస్ట్ ఇయర్ నేను చూడలేదు, మిగతావన్నీ లాస్ట్ ఇయర్ ఉన్నాయి అనమాట. ఇక్కడ బాగుంది, కళ్ళకి చాలా బ్రైట్గా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవి కనిపించి చాలా ఆనందంగా ఉంది అనమాట. చుట్టూరు చూస్తుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలన్నమాట. అప్పటి వరకు వెయిట్ చేసి మొత్తం అందరితో మళ్ళీ స్టార్ట్ అవుతుంది మొత్తం. ఇవన్నీ పెడతారు అండ్ ఇంకా చాలా ఉంటాయి. ఇవే కాదు, ఈ ఒక్కటే పెడతారని అనుకోవద్దు మనం, ఎందుకంటే ఇంకా చాలా పెడతారు. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి అన్నమాట, ఎన్నో రకాలు ఉంటాయి. సో చూద్దాం ఏముంటాయి, ఇంకేముంటాయి. నెక్స్ట్ ఇయర్కి ఏమన్నా మారుస్తారా, మళ్ళీ సేమ్ ఉంటాయి ఐటమ్స్ చూద్దాం. బట్ ఈ ఇయర్కి అయితే అంతేం మారలే, ఎలా ఉందో అలాగే ఉందన్నమాట. కొంతమంది అయితే ఏకంగా కాలినడకన వస్తున్నారు, అంటే ఎవరు సరదా వెళ్ళి. అండ్ బైక్స్ ఇవన్నీ ఎవరైనా కారు కానీ బైక్ కానీ వేసుకొస్తే ఎదరికి వేసుకెళ్ళినవారు అనమాట. సో మనకి అటు నుంచి వస్తే కనుక ఐమాక్స్ సైడ్ నుంచి వస్తే కనుక ఐమాక్స్ కంటే ముందే ఆపేస్తారు. ఇటుపక్క ఒకటి ఉంటుంది పార్కింగ్ది, సో అందులోనే పార్కింగ్ పెట్టుకోవాలన్నమాట, ఇంకెక్కడా పెట్టుకోవాలనుకున్నది. సో ఓకే దాన్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.